హాయ్ గైస్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ బ్రాండ్ న్యూ వీడియో. మనకి ఈ వీడియో సరికి ఏంటంటే పుష్ప 2 ని కన్నడలో అయితే బైకాట్ చేయబోతున్నారు అని చెప్పేసి కొన్ని న్యూస్ అయితే వస్తున్నాయి అన్నమాట. అసలు ఎందుకు పుష్ప 2 ని బైకాట్ చేయబోతున్నారు ఏంటని డీటెయిల్ గా తెలుసుకుందాం. అంతేకాకుండా ఈ వీడియో చివరకు చూడండి, ఒక మంచి గివ్అవే అనౌన్స్మెంట్ అయితే ఉందన్నమాట. పుష్ప 2 టికెట్స్ ఒక ఇద్దరికి అయితే ఫ్రీగా గివ్అవే అయితే ఇవ్వబోతున్నాను. కాబట్టి ఎక్కడ స్కిప్ చేయకుండా చివరకు చూసి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, ఎలా పార్టిసిపేట్ చేయాలో చివరగా చెప్తాను. మనం చూసినట్లయితే మనకి రీసెంట్ గా బగీరా అనేటువంటి మూవీ అయితే రిలీజ్ అయితే అయింది అనమాట. అది వచ్చేసరికి మనకి కన్నడ లాంగ్వేజ్ హీరో, కన్నడ హీరో అనమాట. రిలీజ్ అయినప్పుడు మన తెలుగు రాష్ట్రాలు ఏదైతే ఉన్నాయో దీంట్లో మనకి ఫస్ట్ డే వచ్చేసరికి ఒక 200 షోస్ వరకు ఒకటి ఇచ్చారనమాట ఈ యొక్క మూవీకి. కానీ ఏంటంటే మొత్తం థియేటర్స్ అన్ని ఖాళీగా ఉండడం వల్ల ఎవరు సమ్ఆఫ్ రీజన్స్ వల్ల అంటే పర్సనల్ రీజన్స్ వల్ల ఎవరు కూడా మూవీకి మరి వెళ్ళలేదు, ఎందుకు వెళ్ళలేదో తెలియదు, ఎవరు కూడా వెళ్ళలేదు అనమాట. అలా వెళ్ళకపోవడంతో ఏంటంటే మనకి థియేటర్స్ ఆబ్వియస్లీ మనకి వీళ్ళు ఉంటారు కదా, మనకి డిస్ట్రిబ్యూటర్స్ కానివ్వచ్చు, థియేటర్ ఓనర్స్ కానివ్వచ్చు, ఒక షో అనేది రన్ అవ్వకపోతే ఏ మూవీ మంచిగా రన్ అవుతుందో ఆ మూవీకి ఖచ్చితంగా షిఫ్ట్ అవుతారు అనమాట. అదే విధంగా 200 మనకి షోస్ ని కాస్త నెంబర్ ఆఫ్ టైమ్స్ అయితే తగ్గించి మనకి మనకి కా మూవీ కానివ్వచ్చు, మన వచ్చినటువంటి రీసెంట్ వచ్చిన సాయి పల్లవి గారి మూవీ కానివ్వచ్చు, ఇవన్నీ కూడా ప్లే చేస్తున్నారు అనమాట. దీని వల్ల ఏంటంటే కన్నడ ఆడియన్స్ అందరూ కూడా చాలా బాధపడ్డారని చెప్పుకోవచ్చు. ఎందుకంటే మీరు మా కన్నడ హీరోని మీరు ఈ విధంగా చేయడం, మా కన్నడ మూవీని మీరు ఈ విధంగా షోస్ ఇవ్వకుండా ఆపేయడం లాంటివి చేయడం వల్ల మేము చాలా బాధపడ్డాము, త్వరలో రిలీజ్ అవ్వబోయే పుష్ప 2 ఏదైతే ఉందో ఆ మూవీ మా కన్నడ ఇండస్ట్రీలో అసలు ఆడకుండా చేస్తాము, అసలు దాన్ని బైకౌట్ చేస్తాము అని చెప్పేసి అయితే చెప్తున్నారు అనమాట. మనం చూసుకున్నట్లయితే మనకి సార్ ఏదైతే ఉందో అది ఉగ్ర మూవీ రీమిక్స్ అని అందరికీ తెలుసు. ఆ ఉగ్ర మూవీలో యాడ్ చేసినటువంటి హీరో ఎవరైతే ఉన్నారో ఆ హీరోనే ఇప్పుడు మన కన్నడ మూవీ చెప్పాను కదా ఆ మూవీలో కూడా హీరో అనమాట. కాబట్టి ఏంటంటే వాళ్ళందరూ కూడా చాలా బాగా డిసప్పాయింట్ అనేది చెప్పుకోవచ్చు. అసలు మేము అసలు ఆడినవు పుష్ప 2 అని చెప్పేసి అయితే అంటారు అనమాట. ఒక పక్కన వాళ్ళు అలా ఉంటే మనకి ఏంటంటే బగీరా టీం ఏదైతే ఉందో ఆ టీం కూడాను మీరు మమ్మ కన్నడ ఇండస్ట్రీని ఏ విధంగా తొక్కడం అనేది కరెక్ట్ కాదు, అసలు పుష్ప 2 ఇక్కడ ఏ విధంగా రిలీజ్ చేస్తారో చూస్తామో అంటూ కూడా వాళ్ళు కూడా అంటున్నారు అనమాట. దీనిపైన చాలా మంది అల్లు అర్జున్ ఫ్యాన్ అందరూ కూడా చాలా కోపం తెచ్చుకున్నారని చెప్పొచ్చు. అంతేకాకుండా మన ఆంధ్రప్రదేశ్లో ఆల్రెడీ తెలిసిందే ఫ్రంట్ ఆఫ్ సపోర్ట్ చేసాడని చెప్పేసి ఇప్పటికే ఎలా రన్ అవుతుందో చూద్దాం ఇది అంటారనమాట. కానీ ఖచ్చితంగా చెప్తున్నా అది ఏమీ జరగదు, ఎవరి వల్ల ఆపడం కూడా కుదరదు అనమాట. ఒకవేళ సినిమా ఖచ్చితంగా రిలీజ్ అవుతుంది కన్నడలోను, ఆడియన్స్కి నచ్చితే మూవీకి వెళ్తారు, నచ్చకపోతే వెళ్ళరు అనమాట. అంతేకాకుండా అక్కడ పైగా వాళ్ళు ఏమంటున్నారంటే మీ రివ్యూవర్స్ అందరూ కూడాను ఫేక్ రివ్యూస్ ఇచ్చారు, బాగాలేదని చెప్పారని చెప్తున్నారనమాట. కానీ అదంతా ఏమీ కాదు, రివ్యూవర్ ఎవరు కూడా బాగాలేదనమాట చెప్పడు, ఎందుకంటే తను హార్ట్ఫుల్ ఏమనిపించింది అనేది ఖచ్చితంగా ప్రతి ఒక్క రివ్యూవర్ కూడా చెప్తాడనమాట. లేదో నెగిటివ్ చేయాలని చెప్పరు, అలాగే కన్నడ ఇండస్ట్రీ గురించి అసలు చెప్పరు, ఎందుకంటే అక్కడ మంచి మంచి యాక్టర్స్ అయితే ఉన్నారనమాట. అలా ఎప్పుడు కూడా చెప్పరు, ఒక మూవీ నచ్చకపోతే నచ్చదని చెప్తారు, నచ్చితే నచ్చదని చెప్తారు, యావరేజ్ అయితే యావరేజ్ అని చెప్తారు. అంతేగాని ఒక బాగున్న మూవీ తీసుకొచ్చి బాగాలేదని చెప్పడం కానీ అలాంటి కూడా ఏమీ జరగదనమాట. ప్రెసెంట్ అయితే అసలు ఏ విధంగా రిలీజ్ చేస్తారు పుష్ప 2 చూద్దాం అని చెప్పేసి వాళ్ళందరికీ కూడా సవాల్ చేస్తున్నారనమాట మనోళ్ళకి. చూద్దాం అసలు రిలీజ్ ఖచ్చితంగా రిలీజ్ అవుద్ది, కానీ ఏ టైప్ ఆఫ్ ఏ కైండ్ ఆఫ్ అంటే థియేటర్స్ తొక్కువేయడం ఉంటుందా ఏంటి అనేది అయితే తెలుసుకుందాము. ఇంకా పుష్ప 2 ఇంకా 1.5 మంత్ పైన టైం అయితే ఉందన్నమాట. ఈలోపు నేను మన సబ్స్క్రైబర్స్ అంత లక్కీ సబ్స్క్రైబర్స్ సెలెక్ట్ చేసి ఇద్దరికి కూడా పుష్ప 2 టికెట్స్ అయితే ఫ్రీగా ఇవ్వబోతున్నాను అనమాట. మీరు కూడా పార్టిసిపేట్ చేయాలి అనుకుంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్నట్టు స్క్రీన్ షాట్ తీసి నాకు ఇన్స్టాగ్రామ్లో సెండ్ చేయండి. అంతేకాకుండా మీరు డైలీ వీడియోస్ అయితే చూసి ఉండాలన్నమాట. అది ఎలాగా ఏంటి అనేది నేను ఫర్దర్గా షార్ట్స్ రూపంలో మీకు తెలియజేస్తాను. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరైతే సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ ఆన్లో పెట్టుకోండి. నా ఛానల్కి 700 సబ్స్క్రైబర్స్ వచ్చిన వెంటనే మీకు వస్తే కనుక నేను మీకు పుష్ప 2 టికెట్స్ అయితే గివ్అవే ఇస్తానమాట. అంటే వచ్చినా రాకపోయినా పుష్ప 2 మూవీకి ఇద్దరికైతే గివ్అవే చేస్తాను. కానీ సెలెక్ట్ అయిన వాళ్ళు మాత్రం అంటే సబ్స్క్రైబ్ చేసుకుని డైలీ ఫాలో అయ్యే వాళ్ళని మాత్రమే సెలెక్ట్ చేసుకుంటాను. డెట్టు మన టెలిగ్రామ్ ఛానల్ ఉంటుంది, దాన్ని ఫాలో చేయాలి. నా ఇన్స్టాగ్రామ్ ఉంటుంది పర్సనల్ ఇన్స్టాగ్రామ్, దాన్ని కూడా ఫాలో చేసిన వాళ్ళ అంటే ఈ మూడింటిని ఫాలో చేసి ఉంటే మాత్రమే నేను ఆ లక్కీ సబ్స్క్రైబర్స్ని అయితే సెలెక్ట్ చేయడం అయితే జరుగుతుంది అనమాట. సెలక్షన్ ప్రాసెస్ అంతా కూడా నేను మీకు ఫర్దర్ వీడియో చెప్తాను. వీడియో ఎంతవరకు చూసినట్టు ఖచ్చితంగా నచ్చి ఉంటుంది, కాబట్టి వీడియోకి ఒక లైక్ చేసుకోండి, అంటే మోర్ కంటెంట్ కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి.